డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని అడిగిన మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే దాసరిని ఇంటికి స్వాగతంపండి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి కోటి 68 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మురికి వాళ్ళను అద్దంలా అభివృద్ధి చేశామన్న చైర్పర్సన్ మమతా రెడ్డి कांग्रेस पार्टी कापलपल्ली बीआरएस पार्टी नायक कार्यकर्ता कंडवार कप्पी आह्वान माजी एमएलए विजय रमणाराव पेद्दापूर एमएलए दासरी मनोहर रेड्डी एन्निकल प्रचार सीएम केसीआर मूडो सारी मुख्यमंत्री चेयालनि विज्ञप्ति संक्षेम रंग में तेलंगाणा राष्ट्रम देश में अग्रगामी राष्ट्र संक्षेम शाखा मंत्री कुप्लेश्वर ప్రజావాణి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ నిట్టూర్లో ఇళ్ల మధ్య రైస్ మిల్లుతో ప్రజల ఇబ్బందులు నిర్మాణంలో ఉన్న కొత్త మిల్లు అనుమతులు రద్దు చేయాలని ప్రజావాణిలో గ్రామస్తుల ఫిర్యాదు హైదరాబాద్ ఎన్నికల నగర సభకు తర్లి వెళ్లిన బీఎస్పీ శ్రేణులు కాంశీరామ్ స్ఫూర్తితో బహుజన రాజ్యం స్థాపిస్తామన్న దాసరి ఉష పెద్దపల్లి మున్సిపల్ 8వ వార్డులో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన చైర్పర్సన్ మమతా రెడ్డి పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా పెండింగ్ బిల్లులు పెంచిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ అప్పనపడలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్ సంతోష్ ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు వివరించిన నాయకులు పెద్దపల్లి మండలంలోని గ్రామాల్లో తగ్గుముఖం పట్టిన విషజ్వరాలు వైరల్ ఫీవర్లు పెద్దకౌల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అభినయ్ విద్యార్థులు ఎంబీఏ కోర్సు ఎంచుకోవడం తెలివైన నిర్ణయం కాకతీయ యూనివర్సిటీ సహ ఆచార్య డాక్టర్ ఫణీంద్ర కుమార్ రాష్ట్ర స్థాయి కోకో పోటీలకు ఎంపికైన పెద్దపల్లి గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు అభినందించిన ఇంటర్మీడియట్ జిల్లా అధికారిని కల్పనా